వైకాపా విశాఖపట్నం ఎంపీ భార్యని కొడుకునే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్న భూదందాకి వ్యతిరేకంగా ఒక ఎంఆర్ఓ మాట్లాడినందుకు ఆ ఎంఆర్ఓ రమణయ్య గారిని కూడా ఎలా కొట్టి చంపేశారో మనందరం చూశాం. ఈ మధ్యన ఈ సైకో జగన్ ప్రతి మీటింగ్ లో ఒక పదం వాడుతున్నారు. వాళ్ళ తండ్రి వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు. ఈ సభాముఖంగా ముసలోడు ఎవరో నేను తేల్చాలనుకుంటున్నా. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ ఉండాలి. అంతేకాదు, వెళ్ళి శంకుస్థాపనలో కొబ్బరికాయ కొట్టాలంటే పండితులు ఆ రాయిని పైకి ఎత్తితే కానీ ఈయన కొబ్బరికాయ కొట్టలేడు. ఇంకంతేకాదు, గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరందరూ గమనిస్తే 6 గంటల రాత్రి తర్వాత ముఖ్యమంత్రి గారు కంపడరు, వెళ్ళి పడుకుంటాడు. గట్టిగా 1 గంట కూడా ఒక శాఖ సమీక్ష చేసే పరిస్థితులు లేడు. ఈ మధ్యన బైక్లో ఎక్కడో కంపట్టాడు ఫోటోలు. ఇటు నుంచి 4 పట్టుకుంటారు, అటు నుంచి 4 పట్టుకుని ఈయన మటుకో బిల్డప్ బాబేలాగా కూర్చుంటాడు. ఈ సభాముఖంగా నేను జగన్ని సూటిగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. తిరుమల కొండ కానివ్వండి, పక్కన్న రామ్ తీర్థం కొండ కానివ్వండి, మీరు డిసైడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మీరు వస్తారు, ఇద్దరు పైకి నడవండి. ఎవరు ముసలోలో ప్రజలకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ అందరికి చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? రెడీనా? జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? అరే ఆగ, బాగా ఆప్షన్లు ఇవ్వాలి నేను. మొదటి ఆప్షన్ ప్యాలెస్లు, 2 ఆప్షన్ డబ్బులు, 3 ఆప్షన్ బూతులు. బూతులు ఎవరినో మనం లేస్తే పొద్దున్న లేచినండి సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం. కానీ జగన్ లేచిన వెంటనే బూతులు వింటాడు తల్లి. రాత్రి జగన్ హాయిగా పడుకోవాలంటే బూతులన్నీ పడుకుంటాడంట. ఇది నేను చెప్తాం కాదు కాదు తల్లి, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేని ఎందుకు పంపించేశాడు తెలుసా? ఆయనని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని బూతులు తిట్టమన్నారంట. ఈయన అన్నాడు, ఏమైనా చేస్తా కానీ బూతులు తిట్టను లేబ్బా అంటే వద్దులే నువ్వు ఎమ్మెల్యేగా వద్దని టికెట్ ఇవ్వకుండా పంపించేశాడు. ఇది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. ఎన్నికల ముందల నవరత్నాలు అని చెప్పాడు, ఇప్పుడు బూతుల రత్నం ఇస్తున్నాడు. మొదటి బూతు రత్నం ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరు? సన్నబియో సన్నాసి కొడాలి నానికి. ఇక్కడ చాలా మందికి తెలీదు, 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్ని పోలీసులు పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. చాలా మందికి తెలియదు విషయం. అందుకే ఆనాడు జగన్ అనే వ్యక్తి నాడు నేడు కార్యక్రమం చేస్తే అందరూ అబ్బా ఎంత బాగా చేస్తున్నారో అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో మొదలైన ఈ కార్యక్రమం ముందలకి వెళ్ళట్లేదు. అంతేకాదు, ఎంత కన్నింగ్ అంటే ఈ జగన్ ఏకంగా ఆనాడు మన కట్టిన భవనాలకి టాయిలెట్లకి ఏకంగా ప్రహరీ గోడలకి ఈయన ఈరోజు పెయింట్లు వేసి ఆయన ఏదో పొడిచాడు పీకాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అమ్మా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్య మనకి దూరమైంది. 117 జియో తీసుకొచ్చి ఏకంగా ఈ పాఠశాలలన్నీ కల్పేశాడు. దానివల్ల మన పిల్లలు చదువుకోవాలని బయలుదేరితే కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, ఈ ప్రభుత్వం పెట్టిన నివేదికలో భారతదేశంలో కాదు దక్షిణ భారతదేశంలోనే డ్రాప్ అవుట్ రేటు అంటే బడికి వెళ్ళే విద్యార్థులు మానేసిన సంఖ్య అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. భారతదేశంలోనే అది 12.6% ఉంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా 16.3% పెరిగిపోయింది. 2022-23లో అంటే ఒకే ఒక సంవత్సరంలో 173,000 మంది విద్యార్థులు
ప్రభుత్వ బడిని వెళ్లకుండా మానేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అందుకే సభాముఖంగా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 117 జియో రద్దు చేస్తాం. మళ్ళీ బడిని మన ప్రాంతానికి మన విద్యార్థుల దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న నిరుద్యోగులు కూడా గుర్తుపెట్టుకోవాలి, అన్నా ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిపితే ఏకంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు చేయని విధంగా 175,000 ఉపాధ్యాయుల పోస్టులు ఆనాడు భర్తీ చేస్తాం కూడా జరిగింది. జగన్ ఈ మధ్యన పదే పదే పేదవాళ్ళకి ధనవంతుల మధ్యన యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు. జగన్ పదే పదే పేదవాడని చెప్తున్నాడు. నిజమే తల్లి, జగన్ 100,000 కోట్ల ఆస్తి ఉన్న పేదవాడు. నిజమే జగన్ 100,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే జగన్ 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే పేదవాడు. నిజమే జగన్ కి భారతీ సిమెంట్స్ సాండూర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు. నిజమే తల్లి, జగన్ కి హైదరాబాద్, బెంగళూరు, మంగళగిరి, ఇడుపులపాయ, ఇప్పుడు వైజాగ్ లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్న పేదవాడు తల్లి. రాబోయే రోజులు జరగబోయే యుద్ధం జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుకుంటున్నాను.